హలో వెల్కమ్ టు మ్యూజిక్ ట్యూటోరియల్స్ సో మనం లాస్ట్ వీడియోస్లో సి షార్ప్ మేజర్ స్కేలు సి షార్ప్ మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ కీబోర్డ్ పైన ఏ విధంగా ప్లే చేయాలో కీబోర్డ్ పైన ఏ విధంగా నేర్చుకోవాలో చూసినాం అనమాట సో దాని తర్వాత డి మేజర్ స్కేల్ గిటార్ ఫ్రెడ్బోర్డ్ పైన చూసుకుంటాం అనమాట సో డి మేజర్ స్కేల్ను ఏ విధంగా రాసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డి మేజర్ స్కేల్ రాసుకోవాలంటే ఒక ఫార్ములా చెప్పుకున్నాం అది ఆల్ మేజర్ స్కేల్స్ ఫార్ములా అనమాట సో ఆల్ మేజర్ స్కేల్స్ ఫార్ములా టోన్ టోన్ సెమీటోన్ టోన్ 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 సెమీటోన్ టోన్ టోన్ సెమీటోన్ టోన్ 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 సెమిటోన్ సో టీ అంటే టూ హాఫ్ నోట్స్ కౌంట్ చేయాలి బేసిక్ చేయిన్ సర్కిల్లో సెమిటోన్ అంటే వన్ హాఫ్ నోట్ కౌంట్ చేయాలి ఎక్కడ బేసిక్ చేంజ్ సర్కిల్లో సో మనకు సరిగమ పదన్నీ నుంచి ఈ టోన్స్ అనేటివి మనము క్రియేట్ చేస్తాము సో క్రియేట్ చేసిన ఈ ఏడు అక్షరములను మనము క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనం ఏదైతే స్కేల్ కావాలనుకుంటున్నామో స్కేల్స్ అనేటివి పన్నెండు ఉన్నాయి కదా రెండు రకాలు ఉన్నాయి రెండిట్లో ఒక్కొక్క ఒక్కొక్క స్కేల్లో పన్నెండు 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 స్కేల్స్ ఉంటాయి అన్నమాట సో ఇరవై నాలుగు స్కేల్స్ సో వాటిలో మనం మేజర్ స్కేల్స్ స్టార్ట్ చేసుకున్నాము సో మేజర్ స్కేల్స్ స్టార్ట్ చేసుకున్నప్పుడు మనకు ఈరోజు వచ్చేసి డి మేజర్ స్కేల్ను మనం గిటార్ పైన ఏ విధంగా రాసుకోవాలో అనమాట సో గి డి మేజర్ స్కేల్ను గిటార్ పైన రాసుకునే విధానాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం సో డి మేజర్ స్కేల్ కావాలంటే రూట్ వచ్చేసి డి సో టోన్ అనే ఒక అక్షరమును టోన్ను మనము ఎక్కడ కౌంట్ చేయాలంటే బేసిక్ చైన్ సర్కిల్లో బేసిక్ చైన్ సర్కిల్లో కౌంట్ చేసినప్పుడు ఈ విధంగా మనకు స్కేల్ అనేది వస్తుంది సో ఒకసారి కౌంట్ చేద్దామా టోన్ అంటే టూ హాఫ్ నోట్స్ కౌంట్ చేయాలి ఎక్కడ బేసిక్ చే సర్కిల్లో సో మన రూట్ ఏంటి డి సో డి నుంచి స్టార్ట్ చేస్తున్నా డి నుంచి డి షార్ప్కి హాఫ్ నోట్ అని కౌంట్ చేస్తాము డి షార్ప్ నుంచి ఈకి హాఫ్ నోట్ అని కౌంట్ చేస్తాం అంటే డి టు అనే లెటర్ వస్తుంది అనమాట సో డి రూట్ అవుతుంది రూట్ను రాస్తాము రాసిన తర్వాత కౌంట్ చేస్తాం ఏది టోన్ కౌంట్ చేస్తాం ఒక టోన్ ఫస్ట్ టోన్ కౌంట్ చేసినప్పుడు డి టు అనే లెటర్ వస్తుంది సో అనే లెటర్ ఇక్కడ రాసుకున్నాము దాని తర్వాత ఈ వచ్చింది కదా మళ్ళీ టోన్ ఉంది సెకండ్ సెకండ్దే ఉంది టోన్ ఉంది సో ఈ తర్వాత టూ హాఫ్స్ కౌంట్ చేస్తాం ఈ నుంచి ఎఫ్కి వన్ హాఫ్ నోటు ఎఫ్ నుంచి ఎఫ్ షార్ప్కి వన్ హాఫ్ నోట్ అంటే టూ హాఫ్ నోట్స్ ఈ తర్వాత ఎఫ్ షార్ప్ అనే లెటర్ వస్తుంది సో థర్డ్ లెటర్ ఎఫ్ షార్ప్ అనమాట సో థర్డ్ మనకు ఫార్మ్లలో థర్డ్ లెటర్ ఏమిటంటే సెమిటోన్ ఎస్టీ అంటే సెమిటోన్ సో సెమిటోన్ అంటే హాఫ్ నోటే కౌంట్ చేయాలి లేక నుంచి వచ్చిన లెటర్ ఏది షార్ప్ ఎఫ్ షార్ప్ నుంచి జీకి హాఫ్ నోట్ అంటే జీ అనేది మనకు లెటర్ వస్తుంది అనమాట సో ఈ ఫార్ములా ప్రకారము మనం ప్రతి స్కేల్ రాసుకోవచ్చు ఇప్పుడు మనము డి మేజర్ స్కేల్ అనేది రాస్తున్నాం సో దాని తర్వాత టోన్ ఉంది ఫోర్త్ ఫోర్త్ లెటర్ వచ్చేసి టోన్ టీ వచ్చిన లెటర్ ఏంటి మనకు జీ వచ్చింది జీ నుంచి టోన్ కౌంట్ చేయాలి జీ నుంచి టోన్ కౌంట్ చేసినప్పుడు జీ నుంచి జీ షార్ప్కి హాఫ్ నోటు జీ షార్ప్ నుంచి ఏకి హాఫ్ నోటు సో జీ నుంచి జీ షార్ప్ జీ షార్ప్ నుంచి ఏ అంటే జీ తర్వాత ఏ లెటర్ వస్తుంది ఏ అనేది ఇక్కడ రాసేసుకుంటాం సో దాని తర్వాత మళ్ళీ టోన్ ఉంది మళ్ళీ టోన్ కౌంట్ చేయాలంటే ఏ నుంచి ఏ షార్ప్కి హాఫ్ నోటు ఏ షార్ప్ నుంచి బీకి హాఫ్ నోట్ అంటే ఏ టు బి బి అనే లెటర్ వస్తుంది సో బి తర్వాత మళ్ళీ టోన్ ఉంది బి నుంచి సికి హాఫ్ నోటు సి నుంచి సి షార్ప్ కి హాఫ్ నోటు సో సి షార్ప్ అనే లెటర్ వస్తుంది సి షార్ప్ అనే లెటర్ వస్తుంది సో లాస్ట్ సెవెంత్ లెటర్ వచ్చేసి సెమీటోన్ సెమీటోన్ సి షార్ప్ తర్వాత డి సో సిషార్ తర్వాత డి సో ఇది డి మేజర్ స్కేల్ యొక్క ఫ్యా లెటర్స్ అనమాట ఎ కేల్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎయిట్ మ్యూజికల్ లెటర్స్ ఎస్ ఎస్కేల్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎయిట్ మ్యూజికల్ లెటర్స్ ఈజ్ కాల్డ్ స్కేల్ అంటాం అనమాట సో ఎనిమిది అక్షరములు కలిగిన ఒక ఒక లైన్ ఒక గ్రూప్ను మనం స్కేల్ అని పిలుస్తాం సో డి మేజర్ స్కేల్ మనకు కావాల్సిన స్కేల్ వచ్చేసింది అకార్డింగ్ టు ఫార్ములా ప్రకారం ఫార్ములా ప్రకారము ఈ ఫార్ములాను బేసిక్ చైన్ సర్కిల్లో మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఎనిమిది అక్షరాలు వస్తాయి ఆ ఎనిమిది అక్షరాలను కలుపుకుంటే డి మేజర్ స్కేల్ అంట సో ఈ డి మేజర్ స్కేల్ను మనము ఫ్రెడ్ బోర్డ్ పైన రాసుకోవాలి ఫస్ట్ డి మేజర్ స్కేల్ను ఫ్రెడ్ బోర్డ్ పైన రాసుకోవాలి ఫ్రెడ్ బోర్డ్ పైన రాసుకోవాలంటే ఫ్రెడ్ బోర్డ్లో స్ట్రింగ్స్ యొక్క నేమ్స్ మనకు తెలిసి ఉండాలి స్టార్టింగ్ సో ఫస్ట్ లెట్ ఫస్ట్ స్ట్రింగ్ పేరు ఈ సెకండ్ స్ట్రింగ్ పేరు బి థర్డ్ స్ట్రింగ్ పేరు జి ఫోర్త్ స్ట్రింగ్ పేరు డి ఫిఫ్త్ స్ట్రింగ్ పేరు ఏ సిక్స్త్ స్ట్రింగ్ పేరు ఈ మనకి ఏదైతే స్కేల్ వచ్చిందో డిఈఎఫ్ షార్ప్ జిఏబి సి షార్ప్ డి ఆ అక్షరాలను మాత్రమే ఈ ఫ్రెడ్ బోర్డ్లో మనం గుర్తించుకోవాలి అంటే ఎక్కడెక్కడ మనకు ఈ స్కేల్కు సంబంధించిన లెటర్స్ వస్తాయో అక్కడ మాత్రమే రాసుకోవాలి ఈ విధంగా రాసుకొని మనం ప్రాక్టికల్ అనేది ప్రాక్టీస్ చేయాలా సో ఫస్ట్ స్ట్రింగ్ ఈతో స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఎక్కడ ఉందో చూసుకుంటాం ఈ అంటే ఈ ఈ మనకు స్కేల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ ప్లే చేసుకోవచ్చు అని అప్ చేసుకున్నాం అనమాట రెడ్ రెడ్ గుర్తుతో సో ఈ అనేది ఇట్లా రౌండప్ ఓ ఉందంటే ఓపెన్ ప్లే చేసుకోవచ్చు అని దాని తర్వాత ఎఫ్ షార్ప్ సో ఎఫ్ షార్ప్ ఎఫ్ షార్ప్ స్కేల్లో ఉంది సో ఈ ఫ్రెడ్ బోర్డ్కి వచ్చే లోపల ఫస్ట్ ఫ్రెట్లో ఎఫ్ వస్తుంది సెకండ్ ఫ్రెట్లో ఎఫ్ షార్ప్ సో ఫస్ట్ ఫ్రెట్ వదిలేసి సెకండ్ ఫ్రెట్లో ఎఫ్ షార్ప్ రాసుకుంటాం దాని తర్వాత జి జీ షార్ప్ లేదు ఏ ఏ షార్ప్ లేదు బి సి లేదు షీ షార్ప్ డి డి షార్ప్ లేదు ఈ ఎఫ్ లేదు ఎఫ్ షార్ప్ జి సో ఫస్ట్ స్ట్రింగ్ అయిపోయింది ఈ విధంగా రాసుకోవాలి సో సెకండ్ స్ట్రింగ్లో బి సి లేదు షీ షార్ప్ డి షార్ప్ లేదు ఈ ఎఫ్ ఎఫ్ షార్ప్ ఎఫ్ షా ఎఫ్ లేదు ఎఫ్ షార్ప్ రాసుకుంటాం జి జి షార్ప్ రాసుకోము ఏ రాసుకుంటాము ఏ షార్ప్ లేదు బి సి లేదు సి షార్ప్ డి సో ఏదైతే మనకు స్కేల్లో లెటర్స్ లేవో వాటిని ఫ్రెడ్బోర్డ్ పైన స్కిప్ చేసేస్తాం కేవలము మనకు వచ్చిన ఈ స్కేల్లో ఉన్న అక్షరములు మాత్రమే ఈ ఫ్రెడ్బోర్డ్లో డ్రా చేసుకోవాలి రాసుకున్న తర్వాత మనం ప్రాక్టికల్ చూస్తామన్నమాట సో ఆ విధంగానే డి షార్ప్ లేదు ఏ ఏ షార్ప్ లేదు బి సి లేదు సి షార్ప్ డి ఆ తర్వాత డి షార్ప్ లేదు ఈఎఫ్ లేదు ఎఫ్ షార్ప్ జి జీ షార్ప్ లేదు ఏ ఏ షార్ప్ లేదు సో ఆ విధంగానే మనం మొత్తం ఈ ఫ్రెడ్ బోర్డ్ ఫ్రెడ్ బోర్డ్ పైన మొత్తం డ్రా చేసుకుంటాం అన్నమాట ఫస్ట్ డ్రా చేసుకున్న తర్వాత మనం ప్రాక్టికల్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూడాలన్నమాట సో ఈరోజు క్లాస్ వచ్చేసి డి మేజర్ స్కేల్ డి మేజర్ స్కేల్ మనం మనకు రావాలి అంటే ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ టోన్ టోన్ సెమిటోన్ టోన్ 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 సెమిటోన్ సో ఈ టోన్ అన్ ఈ ఫార్ములాను మనం ఈ బేసిక్ చే సరికిల్లో మనం కౌంట్ చేయాలి క్యాలిక్యులేషన్ చేయాలి టోన్ అంటే టూ హాఫ్స్ అంటే డి డి షార్ప్ ఈ అంటే డి నుంచి డి షార్ప్ అంటే ఇక్కడ ఏ స్టెప్ ఏది అయినా కానీ ఒక లెటర్ తర్వాత ఇంకో లెటర్కి వెళ్తున్నాము అంటే హాఫ్ నోట్ అంటే హాఫ్ నోట్ కౌంట్ చేయాలి హాఫ్ నోట్ కౌంట్ చేసినప్పుడు మనకి కౌంట్ చేసే విధానం అర్థమవుతుంది సో టోన్ అంటే టూ హాఫ్స్ కౌంట్ చేయాలి సో ఆ విధంగా కౌంట్ చేస్తే మనం స్కేల్ రాసుకోవాలి వచ్చిన స్కేల్ను ఫ్రెడ్ బోర్డులు రాసుకోవాలి రాసుకున్న తర్వాత ప్రాక్టికల్ చూసుకోవాలి సో రేపటి క్లాస్లో ప్రాక్టికల్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం వీళ్ళైతే ఈ ఈ దీనికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్గా మీరు ఎనీ స్కేల్ అయింది తీసుకోండి సో ఈరోజు డి డి గురించి మాట్లాడుకున్నాము సో అదే విధంగా ఆల్ మేజర్ స్కేల్స్కి ఇదే ఫామ్లా ఆల్ మేజర్ స్కేల్స్కి టోన్ టోన్ సెమిటోన్ టోన్ టోన్ సెమిటోన్ సో ఈ ఫామ్లను బేస్ చేసుకుంటే మనకు పన్నెండు స్కేల్స్ వచ్చేస్తాయి పన్నెండు స్కేల్స్ వచ్చినంత మాత్రాన మనం ఏమైనా చేయగలమంటే చేయలేం మనకు ప్రాక్టికల్ అవసరమే సో ఇది ఈరోజు క్లాస్ రేపు ప్రాక్టికల్ ఏ విధంగా మనము గిటార్ పైన ప్రాక్టీస్ చేయాలో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్